సీతారామ కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. ఈ కరోనా వైరస్ మూలంగా చాలా తక్కువ సంఖ్యలో స్వామివారి కళ్యాణానికి భక్తులు హాజరయ్యారు. ఈ కరోనా వైరస్ లేకున్నట్టయితే ఇక్కడ చాలా వైభవంగా వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూసేవారు. అనుకోటి సంఘటన ఇది, చాలా విచారకరమైన సంఘటన. స్వామివారి సన్నిధానంలో వాటిని శశాస్త్రీయంగా చాత్తా శ్రీ వైష్ణవ శాస్త్ర ప్రకారం ఇక్కడ కళ్యాణం వైభవంగా జరిగింది. అలాగే ఈ కరోనా వైరస్ పోవడానికి తర్వాత ప్రజలందరూ కూడా శస్యశ్యామలంగా మంచిగా ఉండడానికి, వారి ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ స్వామివారి సన్నిధానంలో కూడా అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 వరకు అభిషేకాలు పూర్తవుతాయి. ఈ అభిషేకంలో బడబానల స్తోత్రము, ఆపదుద్ధారక స్తోత్రము, మారుతి స్తోత్రము, శ్రీరామ రక్షా స్తోత్రము, పంచముఖి వీర హనుమ కవచ స్తోత్రాలతో స్వామివారికి అభిషేకం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ రామకళ్యాణం ద్వారా ప్రజలందరూ కూడా శస్యశ్యామలంగా శాంతియుతంగా తర్వాత ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీయపతి అయినటువంటి రామచంద్రుని కోరుకుంటున్నాను. జయ హనుమాన్, జయ శ్రీరామ్.